హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి మన హైదరాబాద్ లో ఉన్న ఏబిఎన్ మాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ ఏబిఎన్ మాల్ నే మనకు శరత్ చంద్ర సిటీ మాల్ అని కూడా అంటారు. ఇది వచ్చేసి మనకు మహేష్ బాబు గారితో మనం అయితే చెప్పుకోవచ్చు. ఈ మాల్ వచ్చేసి మనకు ముఖ్యంగా గచ్చిబౌలి అమీర్పేట ఆ రూట్ మధ్యలో అయితే ఉంటుందట. మియాపూర్ రూట్ మధ్యలో మనకు హైటెక్ సిటీ కొండాపూర్ ఆ ఏరియాలో అయితే మనకు ఈ మాల్ అయితే ఉంది. ఒకసారి ఆ మాల్ దగ్గరికి వెళ్ళి మనం ఎలా ఉంది, అలా ఏమేమి ఉన్నాయి, ఆ బడ్జెట్ ఎలా ఉంది, ఫుడ్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం అయితే ఇక్కడ నుంచి వెళ్దాం పదండి. ఇగో ఇప్పుడు మనం చూస్తుంది ఏఎంబి మాల్. ఇది వచ్చేసి మనకు మహేష్ బాబు గారిగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, ఈ ఏరియా మొత్తం చాలా రిచ్గా అయితే ఉంటుంది. ఇగో ఇక్కడ నుంచి ఆ కమాన్ ఉందా, ఆ చౌరస్తా, అక్కడి నుంచి రైట్ వెళ్ళామనుకో డైరెక్ట్ గచ్చిబౌలి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, ఈ బ్రిడ్జ్ కిందనే ఈ మాల్ అయితే ఉంది. మనం సెల్లార్లో అయితే ఉన్నాం. సెల్లార్లో ముఖ్యంగా మీకు 4 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. పార్కింగ్ చేసినప్పుడు అయితే కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే B1, B2, B3, B4 వరకు ఉంటుంది. ఎక్కడ మనం పార్క్ చేసామనేది ఇంపార్టెంట్, లేకపోతే దొరకడం మస్తు కష్టమవుతుంది, ఎందుకంటే పార్కింగ్ చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మనం చూడండి, ఎంట్రెన్స్లో ఉన్నాం. ఇగో నడుచుకుంటా వస్తే మీరు ఇక్కడ స్కాన్ చేసుకొని లోపలికి అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఇగో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రెన్స్. ఒకసారి చూడండి ఎంట్రెన్స్ ఎలా ఉందో, చుట్టూ బాగుంది కదా, పచ్చగా ఆ విధంగా అయితే కనబడుతుంది మనకు. ఒకసారి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం పదండి. వావ్, లోపలికి వెళ్తూ ఉంటే చూడండి సూపర్గా ఉంది మాల్ అయితే. ఒకసారి లోపలికి వెళిస్తే తెలుస్తుంది ఎంత పెద్దగా ఉంది ఏంది అనేది. స్టార్టింగ్లో అయితే అరేంజ్మెంట్స్ చాలా బాగా కనబడుతున్నాయి. ఎక్సలేటర్ ఉన్నది, పైకి వెళ్ళడానికి కిందికి వెళ్ళడానికి కూడా మెట్లు అయితే ఉన్నట్టున్నాయి. కింద కూడా ఒక ఫ్లోర్ అయితే ఉంది. ఓహో, పైకి ఎక్కడానికి మనకి ఏమున్నాయి, లిఫ్ట్లు కూడా కనబడుతున్నాయి. ఒకసారి చూడండి, ఓ 1, 2, 3, 4, 5, 6 or 7 ఉన్నట్టున్నాయి ఇక ఫ్లోర్స్ అయితే. చాలానే ఉన్నాయి ఫ్లోర్స్ అయితే. ఇక చూడండి, మొత్తం పెద్ద బ్యానర్ కట్టి కిందికి వదిలేసారు. ఇందులో చాలా ఉంటాయట మనకు, ముఖ్యంగా డ్రెస్సెస్కి సంబంధించినవి. డ్రెస్సులు అంటే మామూలుగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ దొరకని బ్రాండ్ అనేది ఉండదట, అన్ని బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉంటాయట. ఈ మధ్యలో ఏదో డిజైన్ చేసేది చూడండి, చాలా సూపర్ కనబడుతుంది. ఇదంతా మనకు కింది ఫ్లోర్లో ఉన్నప్పుడు వ్యూ అయితే కనబడుతుంది. చూడండి పై వరకు చూడండి ఒకసారి, కింద కూడా ఒక ఫ్లోర్ అయితే ఉంది. తర్వాత కిందికి ఇంకా 4 ఫ్లోర్ ఉన్నాయట, ఎందుకంటే అక్కడ మొత్తం పార్కింగే ఉంటుంది. ఇక్కడ ఏవో అమ్ముతారు చూడండి. ఇంకా షాపింగ్కు సంబంధించినవి మాత్రం మీకు వస్తే ఎంత తిరిగినా సరిపోదు, కొనాలనుకున్నా చాలా రకాలైన బ్రాండ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొన్ని ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ డ్రెస్సెస్ అయితే కనబడుతున్నాయి చూడండి. అంటే ఎన్ని రకాల బ్రాండ్స్ ఉంటాయో అన్ని రకాల బ్రాండ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి మనకు. కొందరు లీవ్స్ ఇష్టపడతారు, అలా కొందరు ఒక్కొక్కరు ఒక బ్రాండ్ అయితే ఇష్టపడతారు కదా, అన్ని రకాలైన బ్రాండ్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఇగో ఇక్కడ మరొక షాప్ ఉంది. ఇలా మీకు ఏంటంటే చుట్టూ షాపులే కనబడతాయి. మనం మధ్యలోకి వచ్చినాం చూడండి, ఇక్కడ కింద ఏవో సేల్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం ఇక కింద ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్కి వచ్చేసినాం చూడండి. ఇక్కడ ఒక తను జోకర్లా కనబడుతున్నాడు చూడండి, ఏవో డ్రెస్ వేసుకున్నాడు. కొందరు ఫొటోస్ కూడా దిగుతారు చూడండి ఒకసారి. వావ్, ఇగో ఇవన్నీ మనకు షాపింగ్ మాల్సే. మీకు చెప్పలు కూడా, షూస్ కానీ ఏవి కానీ అన్ని రకాలైన బ్రాండ్స్ అయితే ఇక్కడ మీకు కనబడతాయి. వస్తే చూసి అయితే మీరైతే కొనుక్కోండి. ఒక్కొక్కటి చూసుకుంటా మీకు పైకి అయితే వెళ్తున్నాను. ఇగో ఇక్కడ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రాండ్స్ అయితే మీకు కనబడుతున్నాయి చూడండి. మ్యాక్స్ ఉన్నది ఇక్కడ, అందులో కూడా డ్రెస్సెస్ అయితే మీకు ఉంటాయి. ఇగో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీకు వ్యూ అయితే చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది ఒక సైడు, ఇంకొక సైడు ఇంకొక విధంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా చిల్డ్రన్స్ ఆడుకోవడానికి మాత్రం చాలా రకాలైనది ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, చిన్న ట్రైన్ లాగా అయితే ఏర్పాటు చేశారు చూడండి, అది మూవ్ అవుతుంది. అన్నిటి టికెట్ ప్రైజెస్ కూడా మనకు యావరేజ్గానే ఉన్నాయి, 100 రూపీస్ ఇలా ఉన్నాయి, 50 రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇలా పెద్దలు ఎక్కొచ్చు చిన్నలు ఎక్కొచ్చు. ఇది ఎక్కితే ఏంటంటే మాల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని తీసుకొని ఇక్కడికి అయితే వస్తుంది. ఇగో ఇక్కడ చూడండి, మరొక రకమైన బ్రాండ్స్ కనబడుతున్నాయి. ఇగో మరొక సైడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే మధ్యలో ఈ విధంగా అయితే ఉంటుంది. రెండు దగ్గరలో రెండు విధాలుగా అయితే ఉంది. రిలయన్స్ డిజిటల్ ఇక్కడ కనబడుతుంది చూడండి. ఆ లోపల మీకు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు అయినా దొరుకుతుంది మనకు. ఎటువంటి అంటే ఇక మామూలుగా సెల్ ఫోన్ల నుంచి మొదలు పెడితే కంప్యూటర్ల వరకు అన్నీ దొరుకుతాయి. లగ్జరీ లగ్జరీ రెస్టారెంట్లు, ఫర్నిచర్లు, మనకు ఫోన్లకు సంబంధించి కూడా అన్ని బ్రాండ్లు కనబడుతున్నాయి చూడండి.
సామ్సంగ్ ఓపో అని అన్ని బ్రాండ్స్ ఇక్కడైతే ఉన్నాయి చూడండి. మీకు ఏది కావాలనుకున్నా ఇక్కడికి వస్తే అయితే మీకు తీసుకోవచ్చు, చూసి తీసుకోండి. రేట్లు అయితే కొంచెం యావరేజ్గానే ఉన్నాయి, మరీ ఎక్కువ అయితే రేట్స్ అయితే లేవు. నేను చూసినప్పుడు ఒకసారి చూడండి, మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాం. మరొక ఫ్లోర్ పైన చూస్తే చూడండి, ఇంతకుముందు మన కింది ఫ్లోర్లో చూసినాం చూడండి, నాకు ఆ మామూలుగా ట్రైన్ లాంటిది ఎక్కించుకొని ఆ విధంగా అయితే చుట్టూ దింపుకొని అయితే వస్తారు. ఇక్కడ చూసుకొని మళ్ళీ మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. ఎందుకంటే ఏ ఫ్లోర్లో చూసినా ఒక ఫ్లోర్లో వచ్చేసి మొత్తం బట్టలకు సంబంధించినవి ఉన్నాయి, ఒక ఫ్లోర్లో వచ్చేసి మొత్తం షూలకు సంబంధించినవి ఉన్నాయి, ఇలా కంబైన్డ్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి శారీస్ కానీ గౌన్లు కానీ అలా ఇక్కడైతే కనబడుతున్నాయి చూడండి. ఇంకో అన్నీ అవే ఉన్నాయి కాబట్టి మీకు అయితే అన్నీ చూపిస్తలేను. ఇక్కడ నుంచి మళ్ళీ ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేసిన, ఫోర్త్ ఫ్లోర్లో ఏంటంటే మీకు రెస్టారెంట్ ఉంటుంది. ఒక వన్ సైడ్ మొత్తం మీకు రెస్టారెంటే, ఆ చిన్న బండి పోతుంది కార్లాగా, అట్లా మనం ఎక్కితే ఎలక్ట్రిక్ది, ఇట్లా రిమోట్తోని మనం చుట్టూ తిప్పుకొస్తుర్రు. అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్లు అయితే ఉన్నాయి. ఇక ఫోర్త్ ఫ్లోర్ నుంచి చూస్తే చూడండి ఎంత సూపర్ కనబడుతుంది ఫుడ్ కోర్ట్ ఇదంతా. ఇక్కడ ఏంటంటే మనకు దొరకనే అనే బ్రాండ్ ఉండదు, కేఎఫ్సీ కానీ అన్నీ కానీ ఉన్నాయి చూడండి. ఇక్కడ కొనుక్కొని సెల్ఫ్ సర్వీసు, ఈ ముందు కూర్చొని మనమైతే తినాలే. ఒక్కసారి చూడండి ఇది మొత్తం మనకు ఇందులో ఉన్న రెస్టారెంట్ వ్యూ. ఏ ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చేసారు అనుకో, ఇక్కడ వచ్చేసి మీకు స్నో వరల్డ్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి మనకు స్నో వరల్డ్ వచ్చేసి హైదరాబాద్ రెండే ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో మనకు ఆ స్నో వరల్డ్ అనేది మనకు ఎలా ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఉంది, ఇది వచ్చేసి స్నో కింగ్డమ్ అన్నట్టు ఈ సిటీ మాల్లో అయితే మనకుంది. మీకు లోపల ఎలా ఉంటుంది అనడానికి కొంచెం అయితే ఇక్కడ శాంపిల్ చూపిస్తున్నా చూడండి. హర్రర్ హౌస్ ఉంటుందట, కొంచెం మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళేటి. ఒకసారి చూడండి అవ చెప్తున్నా కదా అదే ఇది. ఇక ఇలా కొంచెం అడ్వెంచరస్గా మనము గేమ్స్ ఆడుకుంటాం కదా ఆ టైప్లో అయితే ఉంటుందట. ఇలా రెండు మూడు అయితే లోపల ఉన్నాయి. ఒకసారి మీరు వచ్చినప్పుడు తప్పకుండా చూసి అయితే ట్రై చేయండి. అమౌంట్ డీటెయిల్స్ ఒకసారి అయితే చూద్దాం. ఇడ్లు ఇక్కడ కనబడుతుంది చూడండి. టైమింగ్ చూడండి, ఆల్మోస్ట్ 1 అవర్ కాదు, 45 మినిట్స్ ఉంది. 45 మినిట్స్కు ఇక్కడ ఛార్జ్ చేస్తారు చూడండి. అడల్ట్కి వచ్చేసి 750, చిల్డ్రన్స్కి వచ్చేసి 650 రూపీస్ అట. ఎక్స్ట్రా ఇంకొకటి ఏదో యాక్టివిటీ ఉంది, అది చేస్తే మీకు 800 రూపీసో 900 రూపీసో ఉంది చూడండి. ఒకసారి కృష్ణపట్నం కనబడుతుంది చూడండి. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మీకు ఆ కృష్ణపట్నం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి చూడండి ఇక ఫైనల్గా పైనుంచి వ్యూ అయితే మీకు చూపిస్తున్నా, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి. ఇక్కడ ఏంటంటే షాపింగ్ చేసుకోవచ్చు, లేదు ఒకసారి టైంపాస్కు ఇక్కడికి వచ్చినా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం స్పోర్ట్స్ దాంట్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఏంటంటే చాలా రకాలైన స్పోర్ట్స్ అయితే మీకు కనబడతాయి, అన్ని రకాలే అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు మీకు కోంబో అయితే ఆఫర్ చూపించిన కదా, 1499 ఏముంది, అది తీసుకుంటే ఏంటంటే మీకు అన్ని గేమ్స్ అయితే ఆడొచ్చు. ఇగో ఇక్కడ చూడండి ఒక్కొక్కటి మీకు అయితే చూపించుకుంటే నేను వెళ్తా చూడండి. ఆ పైకి ఎక్కుతుర్రు, సేఫ్టీకి అయితే అన్నీ ఉన్నాయి, అడ్వెంచరస్కి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడైతే. అగో పైకి ఎక్కుతుర్రు చూడండి, అగో కొంచెం అడ్వెంచరస్గా అనిపిస్తుంది. ఆ లాస్ట్ కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి లోపలికి వెళ్తే మరొక గేమ్ ఉంది, చిన్న రెస్టారెంట్ లాగా ఉంది. ఇక్కడ కూడా మీకు చుట్టూ గేమ్సే కనబడతాయి, ఒక్కొక్కటి అయితే చూపిస్తా చూడండి. అయ్యో ఇక్కడ బబుల్స్ లాగా ఉన్నాయి, ఇలా చిన్న పిల్లలు చిల్డ్రన్స్ ఆడుకునుకున్నట్టున్నది. పక్కకు వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ ఉన్నది చూడండి, అటు సైడ్ ఆడుతురు కనబడుతుంది అనుకుంటా మీకు. అక్కడి నుంచి బాల్స్ వస్తున్నాయి, ఇక్కడ క్రికెట్ అయితే ఆడుతురు. ప్రతిదానికి ఏంటంటే టైమింగ్ అయితే ఉంది, చూసుకొని ఆడుకోవాలి మనం అయితే. ఇదంతా మీకు ఈ ఇందులో ఉన్న గేమ్స్ యొక్క వ్యూ, ఇదంతా ఒక పార్ట్ అన్నట్టు. ఇంకా సపరేట్ పార్ట్ ఉంది, అక్కడ వచ్చేసి చాలా ఉన్నాయి, అవి ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయినాక మీకు చూపిస్తా. ఇక్కడ కొందరు ఆడుతురు చూడండి చిన్నపిల్లలు. ఇదంతా మీకు వ్యూ, ఇప్పుడు మనం చూసిన దగ్గర వ్యూ. ఇప్పుడు మనకు ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, ఆ గేమ్స్ అయితే చూద్దాం పడండి. ఇగో ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి. ఇగో టికెట్ తీసుకొని ఇలా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో, ఇక్కడ గేమ్ కనబడుతుంది చూడండి ఒకటి. అది ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయినాక మీకు అయితే చూపిస్తాను. ఇక ఇక్కడ నుంచి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం చూసిన దగ్గర కార్ గేమ్ ఉంది. ఇగో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మరొక కార్ గేమ్ అయితే కనబడుతుంది చూడండి. అందులో ఇద్దరు కూర్చున్నట్టారు, అది మంచిగా ఊపుకుంటూ వెళ్తుంది. ఇగో అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చారనుకో, ఇదో ఓడలాగా ఉంది, ఇట్లా ఊగుతుంది. ఇగో ఇక్కడ ట్రైన్ లాగా ఉంది గేమ్. ఇగో ఇక్కడ వచ్చేసి కార్ది ఉంది, ఇగో ఇక్కడ వచ్చేసి జీబుది ఉంది.
ఇగో ఇక్కడ చూడండి, మరొక గేమ్ ఉంది. అందులో కూర్చుంటే చుట్టూ తిప్పుతుంది చూడండి. ఇటువంటివి అంటే చాలా చూసి ఉంటాం, కానీ ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా చూపిస్తుంది చూడండి, మీకు చూస్తుంటే తెలుస్తుంది. ఏదో ఇగో ఇక్కడ ఒకటి, ఇగో ఇక్కడ మరొక గేము. ఇలా చూసుకుంటా మనం వెళ్తూనే ఉండాలి. ఎన్ని చూసినా మనకు తనివి తీరని విధంగా గేమ్స్ అయితే ఉన్నాయి. ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ అయితే ఇక్కడ ఆడుకోవచ్చు. ఇంకా చూపిస్తూనే ఉన్నా చూడండి మీకు. ఇగో చిల్డ్రన్స్ వచ్చేసాగో ఆడ షూట్ చేస్తారు చూడండి. ఇలా ఎన్ని చూసినా సరిపోవు. ఆడాలనుకుంటే మీకు 5,000 పెట్టుకొచ్చినా మీకు సరిపోవు. అంత ఉన్నది గేమ్స్ ఆడ. ఇక్కడ ట్రైన్ ఉన్నట్టు చూడండి, ట్రైన్ మొత్తం రన్ అవ్వకుండా వెళ్తాను చూడండి. వావ్, ఒక్కొక్క దాంట్లో ఇద్దరు కూర్చున్నారు. ఎన్ని రకాలైన కార్లు పోతున్నాయో చూడండి ఒకసారి. ఇలా మొత్తం ఒక 2 రౌండ్స్ 3 రౌండ్స్ అయితే తిప్పుతారు. ఒకసారి చూడండి, ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కార్ రేసింగ్ గేమ్ ఆడుతారు చూడండి. బాగుంది కదా. ఇక ఇక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వస్తే మరొక గేమ్ ఉంది. ఇగో ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు అయితే ఆడుతారు. ఇగో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ గేమ్స్ ఏందో నాకు కూడా తెలియదు. అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అన్నీ బొమ్మలు కనబడుతున్నాయి. అక్కడ సీసాలు ఉన్నాయి. ఆ సీసాల మీద అయితే ఇస్తారు. మరి ఆ పడ్డాయల్లా మనకే ఇస్తారో మరి తెలియదు. అవి చూడండి ఒకసారి, అదేదో రింగులా ఉందా పచ్చ కనబడుతుంది, వాటి మీదే అన్నట. ఆ రింగ్స్ అలా పడతలేవు చాలామందికి అయితే. ఇక్కడ మనకి మరొక గేమ్ అయితే ఉంది. ఆ మిడిల్లో నిలబడి ఉందా, దాన్ని పడగొట్టన్నట. మరి పడగొడితే మీకు ఇంకో ఛాయిస్ ఇస్తారో పైసలు ఇస్తారో తెలియదు. ఈ గేమ్ ఇక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం సైడ్ తిరిగిరు అనుకో, ఇగో ఇటు సైడ్ ఇంకా గేమ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇగో ఇక్కడ మరొక గేమ్ ఉంది. ఇగో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే షూట్అవుట్ గేమ్ ఉన్న చూడండి. ఏ ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తున్నాం. ఇక ఈ సైడ్ చూడండి, ఎన్ని గేమ్స్ కనబడుతున్నాయో మీకైతే. చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని గేమ్స్ ఉంటుంది అనేది నాకైతే తెలియదు. ఆడేదో సైకిల్ దొక్కినట్టు దొక్కుతుంది చూడు బాబు. మనము ఇక్కడ దొక్కితే అందులో పోయినట్టు అనిపిస్తుంది అన్నట్టు మనకు. అలా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా. ఇగో ఇక్కడ కొందరు బాల్తో ఆడుతున్నారు గేము. ఇక్కడ కూడా అంతే బాల్తో ఆడుతున్నారు చూడండి. అయితే మీరు టికెట్ కావాలంటే అక్కడ టికెట్ తీసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్ కింద స్కానింగ్ ఉంది. డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ పెట్టిరనుకో, ఆ గేమ్కు సరిపడా అమౌంట్ అయితే కట్ చేసుకుంటుంది. ఆటోమేటిక్గా మీరు అయితే ఆడుకోవచ్చు. ఆ విధంగా అయితే ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేసారు. ఎందుకంటే అందరికీ టికెట్స్ ఇవ్వాలి, ఇక్కడ తీసుకోవాలంటే కష్టం అవుతుంది కదా. అందుకే ఈ విధంగా అయితే ఇక్కడ అరేంజ్ చేసారట. మనం చూస్తూనే ఉన్నాం చూడండి. ఇక చూసినా కొద్ది మీకు గేమ్స్ వస్తూనే ఉన్నాయి. ఇక ఇక్కడ చూడండి, మరొక గేమ్ అయితే కనబడుతుంది. కొందరు మీకు తెలియకుంటే ఆడిపియనీకి వాళ్ళకి సంబంధించిన వర్కర్స్ అయితే ఉన్నారు, నో ప్రాబ్లం. ఇగో ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ ఎట్లే కుడుతుర్రు. ఈ గేమ్ వచ్చేసి కొంచెం ఇండోర్ గేమ్ లాగా అయితే ఉంది. లోపలికి వెళ్ళొస్తలేదు, టికెట్ తీసుకున్న వాళ్ళు వెళ్ళొస్తుంది అనుకుంటా. ఇది చాలా చిన్నపిల్లలు ఆడుతున్నారు అలా. ఇగో ఇక్కడ గేమ్స్ ఉన్నాయి చూడండి. ఈ గేమ్స్ ఏంటంటే ఆల్మోస్ట్ పెద్దలు ఆడుకోవచ్చు. అందరికి సంబంధించిన గేమ్స్ ఉన్నాయి. చిన్న చిన్న చిల్డ్రన్కి సంబంధించినవి, అడల్ట్స్కు అంటే పెద్దవాళ్ళకి సంబంధించిన గేమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇగో ఈ గేమ్ రన్ అవుతుంది, ఆగిపోయింది. ఇంకా ఫుల్ నడిచేటప్పుడు మీకు అయితే చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడండి, భూమి మీద ఆ కారు మీద వచ్చి కూర్చుంటే తిరుగుతూ ఉన్నది. ఇక్కడ మరొక గేమ్ ఉంది, ఏం గేమో తెలియదు. ఆహా, ఎక్కుతుర్రు పైదాకా చిన్నపిల్లలు. ఇట్లా పట్టుకొని ఎక్కి ఆ పై నుంచి కిందికైతే జారుతుర్రు. ఓకే, ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్తున్నాం. నాకు తెలిసి ఇక్కడ 100 రకాలు ఉన్నాయో ఇంకెక్కువనే ఉన్నాయో. అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క గేమ్ ఒకలాగా ఉంది, ఒకదానికొకటి సంబంధమే లేదు. మనం మామూలుగా సెల్ ఫోన్లు ఆడుతూ ఉంటాం, క్యాండీ క్రష్ అని, కార్స్ గేమ్ అని, అవన్నీ ఇక్కడ ఉన్నాయి అటువంటి గేమ్స్ అయితే. ఇగో ఇక్కడ ఏదో పాములా ఉన్న చూడండి అలా గేమ్ అయితే. ఇగో స్కాన్ వచ్చేసి కింద ఉంటుంది, అక్కడ స్కాన్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ మరొక గేమ్ ఉంది. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, మొత్తం లోపట క్లోజ్డ్ చేస్తారు. ఆ క్లోజ్ చేస్తే లోపట ఆడుకుంటారు. ఈ గేమ్ పేరు ఏందో తెలియదు కానీ అవి షూట్అవుట్ చేస్తారు చూడండి. మన మీదకి దాడికి వస్తే షూట్అవుట్ చేస్తారు అక్కడ మిషన్తోని. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. మనం ముందుకెళ్తూ ఉన్నా చూడండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని గేమ్సే ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్లోర్ మొత్తం గేమ్స్కి కేటాయించారు. అంటే చూడండి ఎన్ని గేమ్స్ ఉన్నాయో. ఇలా ముందుకు రాగానే ఏదో గేమ్ అయితే రన్ అవుతుంది చూడండి. ఆ కింద వేరే గేమ్ ఉంది, ఆ పైన వచ్చేసి వేరే గేమ్ ఉంది, రన్ అవుతుంది.
ఇక్కడ మీరు గేమ్ కంప్లీట్ చేసుకోండి, ఒకవేళ వీలైతే ఆడండి. చేసుకున్నాక ఈ పక్కనే వచ్చేసి కార్స్ గేమ్ అయితే ఉంటుంది చూడండి, ఆ బైకులో కార్ల గేమ్ అయితే ఉన్నది, వాటి మీద కూర్చొని మనం అయితే ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మరొక రకమైన గేమ్ ఉన్నది. ఈ గేమ్ ఏంటిదో తెలియదు, అన్ని బొమ్మలనే లోపలైతే. ఇటు సైడ్ మరొక గేము. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక లోపలికి వచ్చినాం అనుకో, మరి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అంటే మన కళ్ళకి ఇట్లా పెట్టుకొని మనం ఆ గేమ్ ఆడినామనుకో, వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఒకసారి చూడండి, ఇప్పుడు మనం చూసిన గేమ్స్ అన్నీ మనం చూసుకుంటూ కళ్ళ ముందు ఆడేటి, ఇవన్నీ మనం ఏంటంటే కళ్ళకు పెట్టుకుంటాం. కళ్ళకు పెట్టుకొని వాటి మిషన్ల మీద కూర్చుంటే వేరే లోకంలో మనం పోయినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. వచ్చినప్పుడు ఇవి ట్రై చేయండి, అవి రెగ్యులర్ గేమ్స్ కదా. ఇక్కడ ఈ గేమ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇటువంటివి నేనైతే ఎక్కడ చూడలే. బాల్స్ గేమ్ ఒకసారి చూసిరా, అవి అతను అలా కూర్చొని మిషన్లో కళ్ళకు పెట్టుకున్నాడు, అది రౌండ్గా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకో ఏదో ప్రపంచంలోకి వెళ్ళినట్టు, ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆ గేమ్ చూస్తే. ఇక్కడ చూడండి, ఇగో ఆదిత్య 369లో మిషన్ ఉంటుందా, అట్లే ఉన్నది మిషన్ అయితే. ఇక అక్కడ కంప్లీట్ చేసుకున్నాక బయటకు వచ్చేయండి. అక్కడ ఆల్మోస్ట్ ఒక 20-30 గేమ్స్ ఉన్నాయి. అవి అయితే మీకు నేనైతే అన్నీ చూపించలేదు. ఇక అక్కడి నుంచి ఇలా ముందుకు వస్తే మరీ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా గేమ్స్ సపరేట్గా ఉన్నాయి, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఒకసారి చూడండి, ఇగో ఇక్కడ ఆడుకునే వాళ్ళు మొత్తం ఫ్యామిలీతోని లోపలైతే ఆడుకుంటారు. మరీ చిల్డ్రన్స్ గేమ్స్ ఇవి, అంటే మరీ చిన్నపిల్లలకు ఉన్నాయి, మిడిల్ రకమైన వాళ్ళకు ఉన్నాయి, పెద్దలకు ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంత పెద్ద గేమ్ స్టోర్ అయితే నేనైతే ఎక్కడ చూడలే, ఫస్ట్ టైం అయితే చూస్తున్నా. ఒకసారిగా ఒక్కొక్కటి చూసుకుంటూ ముందుకైతే వెళ్దాం. ఇక ఇగో ఇక్కడ వచ్చేసి మరొకటి ఉన్నది, చిన్నపిల్లలు లోపల ఆడుకుంటారు చూడండి. ఇగో ఈ గేమ్ రన్ను ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. ఈ గేమ్ అయితే హైలైట్గా చెప్పుకోవచ్చు మనం, ఈ శరత్చంద్ర సిటీ మాల్లో ఈ AMB మాల్ అన్నట్టు. ఒకసారి అయితే చూడండి, ఇక్కడ మీకు డ్రెస్సెస్ నుంచి మొదలు పెడితే ఎలక్ట్రానిక్స్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. ఇక్కడికి మీరు ఫ్యామిలీతో వచ్చినా సూపర్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మీకు చిల్డ్రన్స్ ఉన్నా ఎవరున్నా సరే మీ బాబులు ఇట్లా చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆడుకునేటి వచ్చేసి చాలా ఉన్నాయి, వాటితో పాటు పెద్దల ఆడుకొని కూడా చాలా అయితే ఉన్నాయి. అన్నీ కూడా మినిమం ప్రైజెస్లోనే ఉన్నాయి. తప్పకుండా మనం ఏంటంటే ఒకసారి విజిట్ చేయాల్సిన ప్రదేశాలలో మన హైదరాబాద్లో వచ్చేసి ఈ సిటీ మాల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడికి వస్తే మీకైతే ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది. థ్యాంక్ యూ.